ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం నుంచి 8వ స్కందం 20వ అధ్యాయం, 8వ స్కందం 20వ అధ్యాయంలో 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి. 16వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఓకే, సో 15 శ్లోకాల వరకు కూడా మనం ఏం తెలుసుకున్నాము అని అంటే, బలిమహారాజు యొక్క గొప్పతనం తెలుసుకున్నాం. బలి మహారాజు ఏం చేశారు, తన గురువు దానం ఇవ్వద్దు అని చెప్పినా కానీ నేను దానం ఇస్తాను అని చెప్పి, ఎందుకు నేను దానం ఇవ్వాలి అనే విషయం కోసం తను అనేక రకాలైనటువంటి కారణాలను తెలియజేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు తను తెలియజేసినటువంటి కారణాలన్నిటి కారణంగా, నేను నువ్వు చెప్పిన మాట వినను, నువ్వు దానం ఇవ్వద్దు అని అన్నావు కానీ నేను దానం ఇస్తాను. ఎందుకు ఎందుకు అంటే సో మెనీ కారణాలు. ఒకటేమో ఒక బ్రాహ్మణుడు వచ్చి యజ్ఞంలో దానం ఇవ్వమని అడిగితే ఇవ్వకపోతే తప్పు, అబద్ధం ఆడితే తప్పు. తర్వాత నేను ప్రహ్లాదుడి వంశంలో పుట్టినటువంటి వాడిని, సో అలాంటి వంశంలో పుట్టినటువంటి వాళ్ళకి చేయకపోతే తప్పు. తర్వాత ఇచ్చిందంతా భగవంతుడిదే, సో ఏదైతే అశాశ్వతమైనటువంటి ఆస్తి సౌందర్య ఏదైతే అశాశ్వతమైనటువంటి ఐశ్వర్యం ఉందో, ఆ అశాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం పోతూ ఎలాగూ తీసుకెళ్ళాం కాబట్టి కనీసంగా ఉన్నప్పుడైనా దాన్ని భగవంతుడికి సేవలో ఉపయోగించాలి. సో అందుకని సో అశాశ్వతమైనటువంటి యొక్క సంపదని పోతూ ఎలాగూ తీసుకెళ్ళినటువంటి వాడిని నేను ఎందుకు దాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించకూడదు అనేటువంటి కొన్ని కారణాలన్నింటినీ కూడా తెలియచేశారు. సో భూమికి భారం అయిపోతాను ఒకవేళ నేను కనుక ఇది ఇవ్వకపోతే, ఈ దానం కనుక చేయకపోతే నేను భూమికి భారం అయిపోతాను, కాబట్టి నేను తప్పకుండా ఈ దానం ఇస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని తెలియజేశారు అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఒక గురువు అనేటువంటి వాడు శిష్యుణ్ణి ఆధ్యాత్మికంగా పురోగమించేలా సలహాలు ఇవ్వాలి, శిష్యుణ్ణి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేలా సలహాలు ఇవ్వాలి, శిష్యుణ్ణి భగవంతుడికి ప్రేమను కలిగించేలా సలహాలు ఇవ్వాలి. ఏ గురువు అయితే మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తాడో, ఏ గురువు అయితే మనకి భగవంతుడి మీద ప్రేమ రాకుండా చేస్తారో, ఏ గురువు అయితే భౌతికమైనటువంటి లాభాల కోసం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని ఆధ్యాత్మిక జీవితాన్ని తాకట్టు పెట్టమని చెప్తారో, అలాంటి గురువుని మనము త్యజించేసేయాలి. శుక్రాచార్యుడు భౌతికమైనటువంటి ఆలోచనలతో భౌతికమైనటువంటి సలహాలు ఇస్తున్నారు బలిమహారాజుకి, అందుకనే బలిమహారాజు శుక్రాచార్యుడిని త్యజించారు. ఇప్పుడు శుక్రాచార్యుడి యొక్క మాట వినలేదు, అందుకని శుక్రాచార్యుడికి కోపం వచ్చింది. శుక్రాచార్యుడు భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కోపం వస్తుంది. అంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీలలో భాగం. శుక్రాచార్యుడు ఏం తక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాడు కాదు, శుక్రాచార్యుడికి ఏమి భగవంతుడి యొక్క గొప్పతనం తెలియనటువంటి వాడు ఏం కాదు. కాదు, భగవంతుడు ఒక లీలను చేశారు, ఆ లీలలో బలి మహారాజు శుక్రాచార్యుడు పాత్ర పోషించాలి అని అనుకున్నారు, అందుకని శుక్రాచార్యుడు ఒక స్మార్థ బ్రాహ్మణుడిగా చూపించేశారు. శుక్రాచార్యుడు నిజంగానే స్మార్థ బ్రాహ్మణుడు లాగానే ప్రవర్తించారు. ఎందుకు అని అంటే కర్మకాండలోనే ఉండమని చెప్పారు బలి మహారాజు. కర్మకాండను దాటి భాగవత ధర్మం, యాక్చువల్గా కృష్ణుడు ఏం చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యధ్య అని చెప్పారు. కానీ సర్వధర్మాన్ పరిత్యధ్య చేయకుండగా, భగవంతుడికి శరణు పొందకుండగా మనం ఏమి చేసినా కానీ అది ధర్మం కాదు. సో ఇప్పుడు శుక్రాచార్యుడు చెప్తున్నటువంటి ధర్మాలు అవన్నీ కూడా భగవంతుడికి సేవ చేయాలా లేదా అనేటువంటి విషయంలో, భగవంతుడికి సేవ చెయ్యి అని చెబితే అది పరమధర్మం అవుతుంది, అది గొప్ప ధర్మం అవుతుంది, కృష్ణుడు చెప్పిన ధర్మం అవుతుంది. ఒకవేళ నువ్వు భగవంతుడికి సేవ చేయొద్దు, నీకు నువ్వు సేవ చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకో అనేటువంటి విషయాన్ని కనుక చెప్పినట్లయితే అది కృష్ణుడు చెప్పిన ధర్మం. అందుకని కృష్ణుడు అనేక ధర్మాలన్నింటినీ వదిలిపెట్టి నాకు శరణు వేడు అనేటువంటి విషయాన్ని చెప్పారు, కానీ ఆ ధర్మాలలోనే ఉండమంటున్నారు శుక్రాచార్యుడు. కాబట్టి కృష్ణుడు చెప్పిన విధంగా శుక్రాచార్యుడు చెప్పట్లేదు, కాబట్టి
శుక్రాచార్యుడు ఒక స్మార్థ బ్రాహ్మణుడి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయం మనకి ఈ శుక్రాచార్యుడి మాటల నుంచి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు స్మార్థ బ్రాహ్మణుడి మాట వినాలా వినకూడదా? బలి మహారాజు ఏం చేశారో తెలిస్తే మనకు అర్థమవుతుంది. మనం కూడా మన మన జీవితంలో కూడా చాలా మంది స్మార్థ బ్రాహ్మణులు ఉన్నారు. అందరూ కూడా ఈ వ్రతం చేయండి, ఆ వ్రతం చేయండి, ఈ నోము చేయండి, ఆ నోము చేయండి, కర్మకాండ ఇలా చేయండి, ఇవన్నీ ఎలా చేయాలి అనేటువంటి అన్నిటికీ మనకి సలహాలు వాళ్ళే ఇస్తారు. వాళ్లే మనకి వివాహాలకి ముహూర్తాలు పెడతారు, వాళ్లే గృహప్రవేశాలకు ముహూర్తాలు పెడతారు, అన్నప్రాసనకి ముహూర్తాలు పెడతారు, బారసాలకు ముహూర్తాలు పెడతారు, వాళ్లే ముహూర్తాలు పెడతారు, వాళ్లే ఫంక్షన్లు చేపిస్తారు మనతోటి. అయితే వీళ్ళు చేసేటువంటి ముహూర్తాలు, వీళ్ళు పెట్టేటువంటి ఫంక్షన్లు ఇవన్నీ కూడా భౌతిక స్థాయిలో ఉన్నటువంటివే కానీ భాగవత ధర్మం కాదు వాళ్ళు చెప్పేదంతా. భాగవత ధర్మం అనేటువంటిది ఉత్తమమైనటువంటి ధర్మం. ఉత్తమమైనటువంటి ధర్మము వర్ణాశ్రమ ధర్మానికి మించినటువంటి ధర్మం, పరోధర్మం. అందుకనే వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ఒకటైతే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ధర్మం, అది కర్మల ద్వారా మన విద్యుక్త ధర్మాలు నెరవేర్చడం ద్వారా, మన బాధ్యతలు నెరవేర్చడం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకొని బ్రాహ్మణ స్థాయికి వెళ్ళడం కోసం ఇవ్వబడినటువంటిది వర్ణాశ్రమ ధర్మ విధానం. అయితే వర్ణాశ్రమ ధర్మానికంటే పైన ఉన్నటువంటి ధర్మం ఏమిటి అంటే భాగవత ధర్మం. ఆ భాగవత ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు వైష్ణవులు. వైష్ణవ ధర్మం అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వర్ణాశ్రమ ధర్మంలో మనం ఉండం. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి వర్ణాశ్రమ ధర్మం వైష్ణవులు కాని వాళ్ళ కోసం, వైష్ణవులు కాని వాళ్ళ కోసం అంటే బ్రాహ్మణుల వరకు అది ఉపయోగపడుతుంది. వైష్ణవులు బ్రాహ్మణుడి కంటే ఉత్తమమైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణుడి కంటే కూడా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మంలో చెప్పబడినటువంటి నియమ నిబంధనలు వర్తించవు. అందుకని భక్తులు కొంతమంది చేసేటువంటి పనులు ఏమిటి సాంప్రదాయ విరుద్ధంగా చేస్తున్నారు, ఏమిటి కర్మలో బ్రాహ్మణుని ఇలా చెప్తే అలా చేస్తున్నారు అని మనకు అనిపిస్తుంది. వైష్ణవుడికి ఆ నియమ నిబంధనలు వర్తించవు. ఎందుకంటే ఆ నియమ నిబంధనలు కేవలం సాధన చేస్తూ కొద్ది కొద్దిగా వైష్ణవుడిగా మారడం కోసం, వైష్ణవుడిగా మారినటువంటి వ్యక్తికి అవన్నీ కూడా వర్తించవు. సో మనం చూస్తే వైద్యం మనకేదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏదైనా ప్రాబ్లం ఉండి డాక్టర్ ఏదో ట్రీట్మెంట్ చెప్తాడు, డాక్టర్ ట్రీట్మెంట్ పేషెంట్కి చెప్తాడు, పేషెంట్ పక్కన వెళ్ళినటువంటి మళ్ళంటి వాళ్ళకి చెప్పరు. పేషెంట్కి ఏం చెప్తారు, నువ్వు ఇది తినకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఈ వారం రోజులు పచ్చని చేయాలి, ఇవన్నీ చెప్తారు, చేస్తేనే నీకు మంచిది అని చెప్తారు. అలా అని ఆ మంచిది మనకు కూడా, మనం కూడా పచ్చని చేయాలా? పక్కనే పేషెంట్ని తీసుకుని వెళ్ళిన వ్యక్తికి కూడా అది వర్తిస్తుందా? అది పేషెంట్కే వర్తిస్తుంది, డాక్టర్ ట్రీట్మెంట్ పేషెంట్కే వర్తిస్తుంది. ఆ పేషెంట్ డాక్టర్ చెప్పిన విధంగా ఉంటే మళ్ళాగా మారతాడు. అలా అని పేషెంట్కి చెప్పిన ట్రీట్మెంట్ మనకు కూడా ఉపయోగపడాలి, మనం కూడా పాటించాలి అని అనుకొని పేషెంట్కి ఆకుకూర తినబాకు, లేకపోతే చింతపండు తినబాకు, చింతకాయ తినబాకు, లేకపోతే ఇంకేదో తినబాకు అనుకుని పచ్చని చెప్పాడు అనుకోండి, ఆ పచ్చని మనం కూడా చేసామనుకోండి, ఆల్రెడీ పేషెంట్ కాని వ్యక్తులు మనం పచ్చని చేస్తే ఏమవుతాం? మనం పేషెంట్లు అవుతాం. కాబట్టి వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది వైష్ణవులకు ఉద్దేశించింది కాదు. వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది కేవలం వైష్ణవులు కాని వాళ్ళకు ఉద్దేశించబడింది. ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఉండి వాళ్ళ కర్మలను చేసుకుంటూ కొద్ది కొద్దిగా వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకుంటూ వెళ్తారో అప్పుడు వాళ్ళు వైష్ణవులుగా మారిపోతారు, బ్రాహ్మణ స్థాయికి, బ్రాహ్మణ స్థాయి కంటే పై స్థాయికి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడినటువంటి ఈ ధర్మాలన్నింటిని బట్టి చూస్తే ఇప్పుడు బలి మహారాజు శుక్రాచార్యుడు చెప్పినటువంటి ధర్మాల కోవలోకి రాడు. శుక్రాచార్యుడు చెప్పినటువంటి ఈ యొక్క రూల్స్, ఈ యొక్క శాస్త్ర విధానాలు, ఇవన్నీ కూడా ఏవైతే చెప్పాడో ఇవన్నీ కూడా కర్మకాండలో ఉన్నటువంటి వాళ్ళకి వర్తిస్తాయి తప్ప ఇవన్నీ కూడా వైష్ణవులకి వర్తించవు. కాబట్టి బలి మహారాజు వామన భగవానుడికి 3 అడుగుల నేల ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ఇప్పుడు ఆయన ఏం చేశారు, శుక్రాచార్యుడు కోపంతో శాపం ఇచ్చేశారు, నువ్వు నా మాట వినలేదు కాబట్టి నువ్వు సర్వస్వాన్ని కోల్పోతావు, ఐశ్వర్యహీనుడు అయిపోతావు అని చెప్పేసి శాపం ఇచ్చేశారు. ఐశ్వర్యం అనేటువంటిది భౌతిక స్థాయిలో గొప్ప విషయమేమో కావచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తికి, భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తికి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలే ఐశ్వర్యం. ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ కృష్ణ భక్తి లేనప్పుడు ఆ ఐశ్వర్యానికి మీనింగ్ లేదు. ఎంత సంపద ఉన్నా కానీ కృష్ణుడి మీద ప్రేమ కలిగినప్పుడు
ఆ ఐశ్వర్యానికి ఆ సంపదకి ఎటువంటి అర్థము లేదు. అదే విషయాన్ని బలిమహారాజు చెప్పేశారు. ఎందుకు నాకు ఐశ్వర్యం ఉండి లాభం భగవంతుణ్ణి దూరం చేసుకున్నప్పుడు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈరోజు బలిమహారాజు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోబోతున్నారు. ఈరోజు వామనదేవుడు 3 అడుగుల నేలను బలిమహారాజు నుంచి అడగబోతున్నారు. సో ఇదంతా కూడా వృత్తాంతం మనము ఈరోజు 16వ శ్లోకం నుంచి చూద్దాం. జయలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. 16వ శ్లోకం. ఏవం శప్త స్వగురుణా సత్యాన్న చలితో మహాన్. ఏవం సప్త స్వగురుణా స్వగురుణా సత్యాన్న చలితో మహాన్. వామనాయ దధావేనాం అర్చిత్యోదక పూర్వకం. వామనాయ దదావేనా మార్చిత్యోదక పూర్వకం. సుఖదేవ స్వామి పలికెను, ఆ రీతిగా గురువుచే శపింపబడిన పిమ్మటయు మహనీయుడగును బలి తన సంకల్పము నుండి చెల్లింపక ఆచార ప్రకారం నా వామనునికి ఉదక పూర్వకముగా తాను ప్రతిజ్ఞ చేసిన నేలను దానం ఇచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇది ఎవరు చెప్తున్నారు? సుఖదేవ స్వామి గోస్వామి. ఎవరు చెప్తున్నారు? సుఖదేవ పరీక్ష గోస్వామి. మహారాజ్ పరీక్ష మహారాజ్ కి చెప్తున్నారు. సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నారు. అయితే బలిమహారాజుకి ఆయన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వద్దు అని చెప్పినా కానీ వెళ్ళలేదు. అయినా సరే వామనుడికి మాత్రం ఆయన 3 అడుగుల నేలని ఇచ్చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 17. శిరీష మాతాజీ. వింధ్యావళిస్తాగత్యా పత్నీ జాలక మాలిని. వింధ్యావళిస్తగత్యా పత్నీ జాలకమాలిని. అనిన్యే కలశం హైమం అవనే జన్యపామృతం. అనిన్యే కలశం హైమం మనే జన్యపామృతం. ముత్యాల కంఠాభరణమును దాల్చినదియు బలిపత్ని యనగు వింధ్యావళి అప్పుడు వామనదేవుని పాద ప్రక్షాళన కొరకు వెంటనే జలపూర్ణమగు స్వర్ణ కలశమును అచటకు తీసుకొని వచ్చెను. హరే కృష్ణ. ఓకే, ఒక భార్య అంటే ఇలా ఉండాలి. భర్త తీసుకున్నటువంటి నిర్ణయానికి సహకరించాలి. ఓకే, పైగా భర్త గురువుని ఎదిరించి గురువు చెప్పినటువంటి మాట వినకుండా కూడా భగవంతుడికి సేవ చేయాలి అని కోరుకున్నారు. కాబట్టి గురువు అలాంటి భర్తకి సపోర్ట్ చేయడం భార్య యొక్క బాధ్యత. ఒకవేళ భగవంతుడికి సేవ చేయడము అనేటువంటి విషయం కాకుండా వేరే ఏ విషయంలో అయినా భౌతికమైనటువంటి విషయాల పట్ల ఒకవేళ గురువు మాట ఎదిరించారనుకోండి, అప్పుడు ఆ భార్య ఎలా ఉండాలి అనేటువంటిది వేరే విషయం. కానీ ఇప్పుడు మాత్రం భర్త భగవంతుడికి సేవ చేయాలి అని అనుకుంటున్నారు, భర్త భగవంతుడికి సేవ చేయాలి అని అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి భర్తకి సేవ చేయడము అనేటువంటిది భార్య యొక్క ధర్మం. ఎందుకంటే భార్యాభర్తల సంబంధమే అందుకు. భర్త భార్యకి సహాయం చేయాలి, భార్య భర్తకు సహాయం చేయాలి. ఎందుకు? ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం. అంతేగాని భౌతికంగా పురోగమించడం కోసం, ఆధ్యాత్మిక జీవితాన్ని తాకట్టు పెట్టడం కోసం కాదు. ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం భర్తకి భార్య, భార్యకి భర్త ఇద్దరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అందుకనే ఒకప్పుడు వైదిక సంస్కృతి ప్రకారంగా వివాహాలు చేసేవాళ్ళు. వైదిక సంస్కృతి ప్రకారంగా వివాహం చేయడం వల్ల ఏంటి అని అంటే, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు సరిపోయిన వాళ్ళ కాదా అనేటువంటి విషయాన్ని ఎలా చూస్తారు అని అంటే, వీళ్ళిద్దరూ కూడా ఆధ్యాత్మికంగా ఒకరితో ఒకరు పురోగమించడానికి సహాయపడతారా లేదా అని. అందుకే ఇద్దరూ వివాహం చేసుకోవడం అనే దానికి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వివాహానికి ముఖ్య ఉద్దేశాలు వేరు, ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటి విషయమే లేదు ఇప్పుడు వివాహాలలో. ఇప్పుడు వివాహాలలో కేవలం అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు, అబ్బాయికి మంచి ఆస్తి ఉంటే అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు. ఈ రెండే కారణాలు. అదే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నేను ఆధ్యాత్మికంగా పురోగమిస్తాను అనేటువంటి భావనలో కనుక ఉన్నట్లయితే కనుక అది వైదిక సంస్కృతి ప్రకారం జరిగినటువంటి వివాహం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈమె కూడా తన పత్ని అయినటువంటి వింధ్యావళి భర్త చేయాలి అనుకున్నటువంటి సేవకి తోడ్పడడం కోసం బంగారు కలశంలో నీళ్లు తీసుకుని వచ్చింది, వామనదేవుడి యొక్క పాదాలు కడగడం కోసం. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. శోభారాణి మాత. హరే కృష్ణ ప్రభుజీ. యజమాన స్వయం తస్య శ్రీమత్ పాదయుగం ముదా. యజమానః స్వయం తస్య శ్రీమత్ పాదయుగం ముదా. అవనిజ్యాప హన్మూర్ధిన్ అవనిజ్యావ హన్మూర్ధ్ని
విశ్వపావని. అవనిజ్వావహమూర్తి తదపో విశ్వపావని. భాష్యం. యజమానియగు బలిచక్రవర్తి అప్పుడు సంతోషంతో వామన దేవుని పాద పద్మములను కడిగి సమస్త విశ్వమును పావనమనర్చడి ఆ జలమును చీరమున చల్లుకొనెను. హరే కృష్ణ. సో తన భర్త అయినటువంటి బలిచక్రవర్తి వామనదేవుడికి సంతోషంగా పాదపద్మాలు కడిగారు. ఆమె తీసుకొచ్చినటువంటి నీళ్లతోటి, భార్య తీసుకొచ్చినటువంటి బంగారు కలశంలో నీళ్లు తీసుకొచ్చారు. తీసుకొస్తే వామనదేవుడికి ముందుగా ఆయన కాళ్ళు కడిగారు. ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లని శిరస్సు మీద చల్లుకున్నారు. భగవంతుడి పాదాలను తాకినటువంటి నీళ్లు పవిత్రమైనటువంటి నీళ్లు అయిపోతాయి. గంగాదేవికి ఆ పవిత్రత కూడా ఎందుకు వచ్చింది? గంగాదేవికి ఆ పవిత్రత ఎందుకు వచ్చిందంటే, భగవంతుడి యొక్క పాద పద్మాలను తాకుతూ ఆధ్యాత్మిక విషయం నుంచి భౌతిక విశ్వానికి వచ్చాయి కాబట్టి గంగాదేవికి ఆ పవిత్రత అనేటువంటిది వచ్చింది. కేవలం భగవంతుడి యొక్క పాద పద్మాలను తాకినటువంటి నీళ్ళల్లో స్నానం చేస్తేనే మనం పవిత్రులం అయిపోతాం. మనం అందరం కూడా ఏం చేస్తామండి, మూడు మునకలు వేస్తాం, తల కూడా తడవాలి, అలా మునకలు వేస్తాం. హరే ఎందుకు కృష్ణ వేస్తున్నాం? ప్రభుజీ, వాయిస్ రావట్లేదు. ఎందుకంటే అందరికీ రావట్లేదు మదది. వస్తుంది ప్రభుజీ, నాకు వస్తుంది బాగా. ప్రభుజీ బాగానే ఉంది. ఓకే, నాకు చూడండి వస్తుంది మదది, బాగానే. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మదది మీ ఫోన్. ఓకే, అయితే భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి నీళ్ళకి ఆ పవిత్రత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బలి మహారాజు భగవంతుడి యొక్క పాదాలను డైరెక్ట్ గా కడిగేశారు. చరణామృతం ఇది. సో భగవంతుడి యొక్క పాదాలను కడిగినటువంటి నీళ్ళని శిరస్సు మీదనే పెట్టుకున్నారు. శివుడు కూడా ఏం చేశాడండి, గంగాదేవి వస్తే శిరస్సు మీదనే పెట్టుకున్నారు. కాబట్టి భగవంతుడి పాదాలను తాకినటువంటి నీళ్లు మన శిరస్సు మీదనే ఉండాలి. సో బలి మహారాజు కూడా అదే చేశారు. నెక్స్ట్ 19వ శ్లోకం, రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. తదా సురేంద్రం దివి దేవతాగణ తదా సురేంద్రం దివి దేవతాగణా గంధర్వ విద్యాధర సిద్ధచారణ గంధర్వ విద్యాధర సిద్ధచారణా కర్మ సర్వేపి గుణం గృణంత ఆర్జవం. తత్కర్మ సర్వే అపి గణస్త అర్ధవం. ప్రసూన వర్షైర్వృషుర్ముధాన్వితా. ప్రసూన వర్షైర్వరు షుర్ముద్వాన్విత. అప్పుడు ఉన్నత లోకవాసులకు దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధగణము, చారణులు బలిచక్రవర్తి యొక్క సరళమును నిష్కపటమును అగు కార్యముచే మిగుల ముదమందిన వారై గుణప్రశంస చేయుచు అతడిపై పుష్పవృష్టి కురిపించిది. భాష్యము. అర్ధనం ఆర్జవం. సరళత్వము లేదా కపట రాహిత్యము అన్నది బ్రాహ్మణుని వైష్ణవుని యోగ్యత. వైష్ణవుడైన వాడు బ్రాహ్మణుని సమస్త గుణములను సహజముగానే బడయగలను. యస్మాస్తి భక్తి భగవత్ ప్రాకించ సర్వైరుణైర్వ్రత సమానతై సుతా సురా. భాగవతము 5.18.12. వైష్ణవుడు సత్యము, కనుము, దమము, తితిక్ష, అర్ధవం వంటి బ్రాహ్మణ లక్షణములను కలిగి ఉండవలను. అతని నడవడిలో ఎటువంటి కపటత్వము ఉండరాదు. బలిచక్రవర్తి ఆ రీతిగా విష్ణు భగవానుని ఎడ అచంచలమగు భక్తి శ్రద్ధలతో వర్చించగా ఉన్నత లోకవాసులకు దానిని మిగులు ప్రశంసించది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, చాలా అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. బలిచక్రవర్తి భగవంతుడికి పాదాలు కడిగి కడిగినటువంటి నీళ్ళని నెత్తి మీద చల్లుకుంటే దేవతలు ఏం చేస్తున్నారండి? దేవతలు ఏం చేస్తున్నారు? పుష్పవర్షాన్ని కురిపిస్తుంది, ఎవరి మీద కురిపిస్తున్నారు? బలి మహారాజ్ మీద కురిపిస్తుంది. అంత శ్రద్ధ బలిచక్రవర్తి భక్తుడు అని. అంటే మనం అందరం ఏం చేస్తున్నామంటే భగవంతుడిని పక్కన పెట్టి దేవతల చుట్టూ తిరుగుతున్నాం. కానీ దేవతలతోటి పూజింపబడేవాడు వైష్ణవుడు. వైష్ణవుడు భగవంతుణ్ణి పూజిస్తాడు కాబట్టి దేవతలతోటి పూజింపబడే దేవతలను పూజ చేసేవాడు కాదు వైష్ణవుడు, దేవతలతో పూజింపబడేవాడు వైష్ణవుడు. మనందరికీ భయం, మనం చేస్తున్నటువంటి దేవతారాధన ఆపేస్తే ఎలా, మనం చేస్తున్నటువంటి దేవతారాధన ఆపేసి కృష్ణుడిని పట్టుకుంటే ఎలా, ఒకవేళ దేవతలకు కోపం వస్తుందేమో, దేవతలు ఏమైనా మనకి శపించేస్తారేమో, మనం ఆచార వ్యవహారాలుగా చేసుకుంటూ వచ్చాం కదా కొన్ని జన్మల పాటు, కొన్ని లేకపోతే కొన్ని
కొన్ని వంశాల తరతరాలుగా మనం చేస్తూ వస్తున్నాం కదా, ఇప్పుడు అవన్నీ ఆపితే ఎలా? ఎందుకంటే మనకి ఇంతకు ముందు జ్ఞానం లేదు, ఆ జ్ఞానం మనకి భగవద్గీతలో కృష్ణుడు ఇచ్చారు. భగవద్గీతలో కృష్ణుడి ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించలేదు అనుకోండి, ఆ జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానం ఎండ్ అవుతుందో భక్తి అప్పుడు మొదలవ్వాలి. అదే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది 18వ అధ్యాయంలో, జ్ఞానం అంటే ఎక్కడ ఎండ్ అవుతుందో భక్తి అప్పుడు మొదలాలి. మనం అందరం ఏం చేస్తాం, పుస్తకాలు చదివేస్తాం, రామాయణాన్ని 100 సార్లు చదువుతాం, భాగవతాన్ని 100 సార్లు చదువుతాం, మహాభారతాన్ని 100 సార్లు చదువుతాం, భగవద్గీతను కూడా 100లో 200 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇదంతా పుస్తకాలు చదివితే వచ్చేటువంటి జ్ఞానం సరిపోతుందా? జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఏం చెయ్యాలి? ఎక్కడ జ్ఞానం ఎండ్ అవుతుందో అక్కడ భక్తి స్టార్ట్ అవుతుంది, భక్తికి స్టార్ట్ అది. అలాంటిది నేను ఇన్ని పుస్తకాలు, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలన్నీ చదివాను, మీరు ఏ క్యారెక్టర్ గురించి అడిగినా కానీ నేను అనర్గళంగా 1 గంట పాటు మాట్లాడగలను. కర్ణుడు గురించి అడిగితే కర్ణుడి గురించి మాట్లాడతాను, భీష్ముడి గురించి అడిగితే భీష్ముడి గురించి మాట్లాడతాను, ద్రోణుడి గురించి అడిగితే ద్రోణుడి గురించి మాట్లాడతాను, గంటల గంటల పాటు నేను చర్చించగలను. అంత జ్ఞానం నాకుంది, అన్ని పుస్తకాలు నేను చదివాను, అంత ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలన్నీ నేను చదివాను, కాబట్టి నేను గొప్ప భక్తుణ్ణి అనడానికి లేదు. జ్ఞానం వేరు, భక్తి వేరు. జ్ఞానం అనేటువంటిది భక్తిని పెంపొందించుకోవడం కోసం అవసరం. శాస్త్రాలు సంస్కృతాలు చదివేసి మన పాండిత్యాన్ని నిరూపించుకోవడం కోసం కాదు జ్ఞానం, భక్తిని పెంచుకోవడం కోసం. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ జ్ఞానం వస్తుందో మనకి దేవతల పొజిషన్ ఏంటి, భగవంతుడి పొజిషన్ ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతుడికి భక్తులుగా అయి భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణు వేడతామో అప్పుడు మనం పూజ్యనీయులం అవుతాం. మనం సేవకులం కాదు, మనం పూజ్యనీయులం అవుతాం. ఎవరితోటి పూజ్యనీయులం అవుతాం? మనం అందరం ఇప్పటిదాకా ఎవరిని పూజించామో వాళ్ళందరూ మనల్ని పూజిస్తారు ఇప్పుడు. అందుకనే కృష్ణుడికి భక్తుడైనటువంటి వ్యక్తి దేవతలతో పూజింపబడతాడు. ఇప్పుడు బలిమహారాజు ఎలా పూజింపబడుతున్నాడో అలా, పువ్వులు నెత్తి మీద వర్షం కురిపిస్తున్నారండి, ఏం చేస్తున్నట్టు దేవత బలిమహారాజుకి అభిషేకం చేస్తున్నారు, పూలతోటి అభిషేకం చేస్తున్నారు. ఒక భక్తుడికి దొరికేటువంటి గౌరవం అలాంటిది, దేవతలతోటి కూడా గౌరవం ఇవ్వబడతారు. దేవతలు కూడా ఏం చేస్తున్నారు, ముదమందిన వారై ప్రశంసలు చేస్తున్నారు, అంటే కీర్తిస్తున్నారు, భక్తుడిని కీర్తిస్తున్నారు, అతనిపై పుష్పవృష్టిని కురిపిస్తున్నారు. ఇది భక్తుడికి ఉండేటువంటి స్థాయి. ఓకే, నెక్స్ట్ 20, లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నేదుర్ముహుర్ధుంధు భయ సహస్రశో, నేదుర్ధుంధు ముహుర్ భయం సహస్రో సహస్రశో, గంధర్వ కిం పురుష కిన్నెరాజగుః, గంధర్వ కిం పురుష కిన్నెరాజగుః, మనస్వినానేన కృతం సదుష్కరం, మనస్వినానేన కృతం సదుష్కరం, విద్యానదాధ్య ద్రిపవే జగత్ ప్రత జగత్ ప్రయం, విద్యానదాధ్యేపేవే జగత్రయం. గంధర్వులు కింపురుషులు కిన్నెరలు వేల కొలది దుందువులను మాటి మాటికి మ్రోగించుచు మహనీయుడగు బలిచక్రవర్తి ఎంతటి దుష్కరముగు కార్యమును నరించినాడు. తన శత్రుపక్షపాతి అని ఎరిగి యున్నను విష్ణువునకు ఇతడు ముల్లోకములను దానమిచ్చెను అని మహదానందముతో కీర్తించసాగిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ముల్లోకాలని దానం ఇచ్చేశారంటే 3 అడుగుల్లో ముల్లోకాలని దానం ఇచ్చేశారు, ఎంత గొప్పవాడు అని కీర్తిస్తున్నారు దేవతలు. గంధర్వులు కింపురుషులు కిన్నెరులు వేల కొలది దుందుబులను మోపించుకుంటూ అది భగవంతుడికి సరెండర్ అయితే మన కీర్తిని దేవతలతోటి కీర్తింపబడతాం మనం. సో అది ఇక్కడ జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే, వచ్చింది భగవంతుడు, ఆ భగవంతుడు కూడా తన శత్రువుల యొక్క పక్షపాతి, అంటే దేవతల యొక్క పక్షపాతి. ఆల్రెడీ భక్తుల యొక్క పక్షపాతి భగవంతుడు, దేవతల కోసం వచ్చారు ఇప్పుడు అక్కడికి. అలా అని బలిమహారాజుకి ఎలాంటి అన్యాయం చేయరు భగవంతుడు, ఎందుకంటే బలిమహారాజు చాలా గొప్ప భక్తుడు కాబట్టి దేవతల కంటే ఉన్నతమైన పొజిషన్ ఇస్తారు. ముల్లోకాలు దేవతలకు ఇస్తే బలిమహారాజుకి తను తానే సేవకుడుగా అయిపోయారు స్వయంగా భగవానుడు. కాబట్టి అది మనకి రాబోయే శ్లోకాల్లో వస్తుంది. బలిమహారాజు యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం మనందరికీ తెలియాలని ఈ లీల. ఈ లీలలో ఒకవేళ ఎవరైనా వచ్చి భగవంతుడు వచ్చి నీ సర్వస్వం అర్పించుకో అంటే మనం అర్పించుకోవడానికి సిద్ధంగా ఉంటాము? మనల్ని మనం కోల్పోయే విధంగా అర్పించుకునే అంత అంత
ప్రేమ మనకు భగవంతుని మీద ఉందా? అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి యొక్క కథ వింటే మనకు అర్థమవుతుంది బలి మహారాజు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం. ఓకే, సో శత్రుపక్షపాతి అనేటువంటి విషయం తెలిసి కూడా సో నువ్వు భగవంతుడికి ముల్లోకాలని దానం ఇచ్చావు కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి అని వాళ్ళు దుందుబులు మోగిస్తూ మరీ కీర్తిస్తున్నారు. నెక్స్ట్ 21 అన్నపూర్ణ మాతాజీ. తద్వా మనం రూపమవర్ధతాద్భుతం, తద్వా మన రూపమవర్ధతాద్భుతం, హరేరనంతస్య గుణత్రయాత్మకం, హరేరనంతస్య గుణత్రయాత్మకం, భూకం దిశోద్యౌర్వివరా పయోదయా, భూఃఖం దిశో ద్వైపివరాః పయోదయః, తిర్యం రుధేవా ఋషయో యదా సత, తిర్యశృణుదేవా ఋషయో యదా సత. వామన రూపమును ధరించి ఉన్నట్టి అనంతుడగు భగవానుడు అంతటా ప్రకృతి దృష్ట్యా వర్తించుతూ పెరగసాగెను. ధరణి, సకలలోకములు, ఆకాశము, దిక్కులు, విశ్వబిలములు, సముద్రములు, పశుపక్షాదులు, మానవులు, దేవతలు, ఋషులతో పాటు విశ్వమందల్ని సమస్తము తన దేహమున నిలిచియుండు రీతిగా అతడు వృద్ధి పొందెను. భాష్యముపై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాదికి జై. బలివామనునికి దానమివ్వ కోరెను, కాని వామనుడు తన దేహమును పెంచి విశ్వమందలి సమస్తము అది వరకే తన యందున్నదని అతనికి చూపెను. నిజమునకు భగవానుడు స్వయం పరిపూర్ణుడు కనుక అతనికి ఎవరినైనను వసగగలిగినది ఏదియును లేదు. భక్తులు గంగాజలమును గంగకే అర్పించుటను మనము ఒక్కొక్కప్పుడు గాంచుచుందము. గంగా స్నానము పిమ్మట వారు దోసిలిలో గంగాజలమును తీసుకుని గంగకే తిరిగి అర్పించుచుందరు. నిజమునకు తన దోసిలిలో నీరు తీసుకున్నప్పుడు గంగానది కోల్పోవున్నది, గాని తిరిగి ఆ దోసలి నీరు అర్పించినప్పుడు గంగానది పొందినది గాని ఏదీను లేదు. కానీ అట్టి అర్పణ వలన మానవుడు గంగానదికి భక్తుడని మాత్రము ప్రసిద్ధికెక్కును. అదే విధముగా భక్తి శ్రద్ధలతో మనమేదేని అర్పించినప్పుడు వాస్తవమునకు అది మనకు చెందినదై ఉండదు. అంతేయేగాక అది భగవదైశ్వర్యమును వృద్ధిపరచున్నదియు కాదు. కాని మనుజుడు తన చెంత నున్నది అర్పించినచో భక్తునిగా గుర్తింపబడును. పుష్పచందనములతో అలంకరించుకొని అప్పుడు దర్పణమున ముఖము సుందరముగా గోచరించుననడే ఉపమానము ఈ సందర్భమున వసగబడును. మనకు ఆదిమూలమైన భగవానుడే సమస్తమునకు ఆదిమూలమై ఉన్నాడు. కనుక ఆ దేవదేవుడు అలంకృతుడైనప్పుడు భక్తులు సకల జీవులు సహజముగానే అలంకృతులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, సో వామనుడు తన రూపాన్ని పెంచేస్తున్నారు. అన్నపూర్ణ మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే, సో వామనుడు ఏం చేస్తున్నారు? తన రూపాన్ని పెంచేస్తున్నారు. అయితే ఎంతగా పెంచేస్తున్నారు తన రూపాన్ని? యాక్చువల్గా అయితే వామన భగవానుడు చాలా చిన్నగా బాలుడిలా, ఒక బ్రాహ్మణ బాలుడిలా ఉన్నారు. చాలా చిన్న పిల్లవాళ్ళలా ఉన్నారు. నీ చిన్న చిన్న పాదాలతోటి 3 అడుగులు నేల ఎందుకు అడిగావు? కొంచెం ఎక్కువ అడుగు, చాలా ఎక్కువ అడుగు. ఎందుకంటే నువ్వు అసలే నీ పాదాలే చిన్నవి. ఆ చిన్న పాదాలతోటి 3 అడుగులు నేల అడిగితే నీకేం సరిపోతుంది? నువ్వు ఇప్పుడు నా దగ్గర నుంచి దానం తీసుకుంటే మళ్ళీ ఇంకొకసారి ఇంకెవరి దగ్గర దానం తీసుకోవాల్సిన అవసరం లేని అంతగా నన్ను అడుగు అని అన్నారు. అన్నప్పుడు మరి వామనుడు ఇప్పుడు దానం తీసుకోవడానికంటే ముందు, తన పాదాలతోటి 3 పాదాలను ఆక్రమించడానికంటే ముందు తన శరీరాన్ని పెంచేస్తున్నారు. ఎంతగా పెంచుతున్నారు? విశ్వానికంటే ఎక్కువగా పెరిగిపోయింది. ఈ విశ్వం మొత్తం కూడా చాలా చిన్న సైజు అయిపోయింది వామనుడి ముందు, అంతగా పెంచేశారు. అంటే సమస్త విశ్వాలు కూడా తనలోనే ఉన్నాయి అనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోవాలి. ఏదైతే నువ్వు నాకు ఇవ్వబోతున్నావో అది కూడా నాలోనే ఉంది. ఏ విధంగా అయితే మనం గంగలో స్నానం చేసేటప్పుడు గంగలో నుంచి నీళ్లు తీసుకుని గంగకే ఇస్తున్నట్టు ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వబోయేది నాదే నాకు ఇస్తావు. అంటే గంగలో నుంచి ఒక దోష నీళ్లు తీసుకున్నంత మాత్రం గంగలో తరిగేది ఏమీ లేదు, తిరిగి ఆ దోష నీళ్లు గంగలో పోసినంత మాత్రాన గంగకి పెరిగేది ఏమీ లేదు. అలానే మనం పొందిన ప్రతిదీ కూడా భగవంతుడి నుంచే పొందాం. తిరిగి భగవంతుడికి ఇవ్వడం వల్ల భగవంతుడికి వచ్చే లాభం ఏమి లేదు.
కానీ భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉదాత్తమైనటువంటి వాడు అని అంటే, మన నుంచి భగవంతుడి నుంచి తీసుకున్నటువంటి దాన్ని మనం భగవంతుడికి అర్పిస్తే భగవంతుడు ప్రేమతోటి దాన్ని స్వీకరిస్తారు, మనకు ఆ సంతోషాన్ని ఇస్తారు. ఏ విధంగా అయితే మనం ఒక చాక్లెట్లు 2-4 చాక్లెట్లు కొనిపించి మనం కొడుకు ఇచ్చామనుకోండి, కొడుకు ఏమన్నాడు ప్రేమతోడు ఒక అందులో నుంచి ఒక చాక్లెట్ తీసుకొచ్చి మనకి ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రేమగా ఇస్తున్నాడు కదా అని చెప్పేసి కొడుకు ఇచ్చాడని తీసుకుంటాం, కానీ కొడుక్కి కొనిపెట్టింది మనమే. అలానే భగవంతుడికి కూడా మనము ఏదైనా అర్పిస్తే అది భగవంతుడిది. ఏ విధంగా అయితే మనం దీపాన్ని చూపిస్తాం, సూర్యుడికి దీపాన్ని చూపిస్తాం, సూర్యుడి నుంచి వచ్చిన వెలుగు ద్వారానే మనకి దీపం అనేది వెలుగుతుంది. సూర్యుడు లేకపోతే వెలుగు లేదు, సూర్యుడు లేకపోతే దీపంలో వెలుగు కూడా లేదు. అలాంటి సూర్యుడికి మనం దీపం చూపిస్తున్నాము అని అంటే, సూర్యుడికి ఏమైనా వెలుగు తక్కువైందని మనం దీపం చూపిస్తున్నామా? సో దాని అర్థం ఏమిటి అని అంటే, మనం ఇచ్చేటువంటి దాని యొక్క విలువ కాదు అక్కడ ముఖ్యం. భగవంతుడు ప్రేమని యాక్సెప్ట్ చేస్తారు. ఎవరికైనా సరే భగవంతుడికి ఇచ్చే అవకాశం వస్తే కనుక అది అదృష్టం. ఎందుకంటే భగవంతుడికి ఏదైనా ఇచ్చేటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తిని దేవతలు కూడా ప్రశంసిస్తున్నారు, దేవతలు కూడా కీర్తిస్తున్నారు. సో ఆ విధంగా కీర్తింపబడాలి, ఆ విధంగా భగవంతుడు భగవంతుడికి భక్తుడైనటువంటి వ్యక్తికి మాత్రమే అలాంటి గౌరవం దొరుకుతుంది అని అనుకున్నప్పుడు, మనము ఆ భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను మనం అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మనం భగవంతుడికి శరణాగతులం అవుతాం. బలి మహారాజుకి ఇవన్నీ కూడా అర్థమైపోతున్నాయి, అన్నీ తెలుసు ఆల్రెడీ. భగవంతుడి యొక్క గొప్పతనం గురించి ఆయనకి తెలియదు ఏం కాదు, ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పేశాడు, వచ్చింది విష్ణువు, అయితే సర్వం విష్ణువుకే చెందుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చేది విష్ణువుదే, నాది కాదు అని చెప్పేసి ముందే అనేసారు. కాబట్టి మనము భగవంతుడికి ఏది అర్పించకుండగానే మనం భౌతికంగా ఐశ్వర్యాలను పొందాలి అని మనం అనుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. అందుకనే భౌతిక ఐశ్వర్యాలు పొందాలన్నా కానీ భగవంతుడే దాన్ని రక్షించాలి. మనకి రేపొద్దున మనం పొందినటువంటి ఐశ్వర్యాన్ని రక్షించేది భగవంతుడే, అందరి ఐశ్వర్యాలని రక్షించరు భగవంతుడు, కేవలం భక్తుల ఐశ్వర్యాలను రక్షిస్తారు. మనకి భగవద్గీతలో కూడా చెప్పారు కృష్ణుడు, నీకున్నది కాపాడుతాను నీకు లేనిది ఇస్తాను అని. సో మరి అలా భగవంతుడి ద్వారా రక్షింపబడే స్థాయిలో మన యొక్క సంపదను ఉంచుకోవాలి అని అంటే, ముందు మన సంపదను భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలి. అలా ఉపయోగించినప్పుడు అలాంటి భౌతికమైనటువంటి సంపద తాత్కాలికం, అది ఎప్పటికీ మన దగ్గర ఉండదు, అశాశ్వతంగానే కొంతకాలం పాటు మన దగ్గర ఉంటుంది, మళ్ళీ భగవంతుడు దాన్ని మన దగ్గర నుంచి తీసేస్తారు. శాశ్వతంగా మనతో ఐశ్వర్యం పొంది ఉండాలంటే మనం భగవత్ సేవలో ఉండాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు బలి మహారాజు తన సమస్త ఐశ్వర్యాలని ఇప్పుడు వామనుడికి ఇవ్వబోతున్నారు, కాబట్టి భగవంతుడికి సంబంధించిన ఐశ్వర్యం అని అనుకున్నారు కాబట్టి అది భగవంతుడికి ఇవ్వడానికి తను ఎలాంటి బాధ పడలేదు. నెక్స్ట్ 22 మంగతాయి మాత. కాయే బలిస్తస్య మహావిభూతే, కాయే బలస్తస్య మహావిభూతే సహత్విగాచార్య సదస్య ఏతత్, సహత్విగాచార్య సదస్య ఏతత్ దదర్శ విశ్వం త్రిగుణం గుణాత్మకే, దదర్శ విశ్వం త్రిగుణం గుణాత్మకే భూతేంద్రియార్థాస యజీవయుక్తం, భూతేంద్రియార్థాస యజీవయుక్తం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణము, ప్రభువాదుల వారి భావము. ఋత్వికులు, ఆచార్యులు, సదస్సులతో పాటుగా బలి చక్రవర్తి భగవానుని షడ్విభూతి పూర్ణమగు విరాట్ రూపమును గాంచెను. పంచభూతములు, ఇంద్రియములు, ఇంద్రియార్థములు, మనసు, బుద్ధి, అహంకారము, నానా రకములగు జీవులు త్రిగుణముల కార్యకరణంతో సహా విశ్వమునందలి సమస్తము దానియందే ఉండెను. రేపాదులవారి భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం శ్రపత్తనే నేనే సమస్తమునకు మూలమున పలికెను. వాసుదేవః సర్వమితి, శ్రీకృష్ణుడే సర్వస్వము. గీత యందు ఇంకొక చోట మతస్థాని సర్వభూతాని నచాహం తేజవస్థితః, సమస్తము భగవంతు యందున్నది కానీ భగవంతుడు వాని యందు లేడు అని చెప్పబడినది. పరతత్వము భగవంతుడే సర్వస్వమైన వాడు కనుక ఇక అతనికి ప్రత్యేకము అస్తిత్వం లేదని మాయావేద తత్వవేత్తలు తలుతురు.
వారిది అద్వైతవాదమని పిలువబడును. కాని నిజమునకు వారి తత్వము సరైనది కాదు. ఇచ్చట బలిచక్రవర్తి భగవాను విరాట్ రూపమునకు ద్రష్టయే ఉన్నాడు. ఆ రూపం అతనితో గాయించబడినది. అనగా ఇచ్చట ద్వైతవాదమే ఉన్నది. ద్రష్ట దృశ్యము అనే అంశములు ఉన్నవి. ద్రష్ట సంపూర్ణతత్వంలోని అంశమే గాని సంపూర్ణతత్వమునకు సమానుడు కాడు. సంపూర్ణతత్వం యొక్క అంశ అంటే ద్రష్ట సంపూర్ణతత్వంతో ఏకమైనను సంపూర్ణత్వం ఎన్నడనూ కాజాలదు. ఇది అచింత్య భేదాభేద తత్వము. ఒకే సమయమున ఏకము భిన్నమునొకట. ఇది సంపూర్ణతత్వమును శ్రీచైతన్య మహాప్రభు తెలిపి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాము. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ వామన దేవుడు తన శరీరాన్ని విస్తరించేస్తున్నారో సమస్త విశ్వం కూడా తనలోనే ఉన్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు. అంటే విశ్వరూపాన్ని చూసేశారు. విశ్వరూపాన్ని చూసినటువంటి బలి చక్రవర్తి విశ్వరూపంలో భాగమే. అందుకంటే సమస్త విశ్వంలో బలి చక్రవర్తి కూడా ఉన్నారు. విశ్వంలో ఒక ఒక అంశ. ఇప్పుడు భగవంతుడిలో అంశ బలి చక్రవర్తి, ఆయన భౌతిక విశ్వంలోనే ఉన్నారు. భౌతిక విశ్వం మొత్తం భగవంతుడిలోనే ఉంది. అంటే బలి చక్రవర్తి కూడా భగవంతుడిలోనే ఉన్నట్టు. ఇప్పుడు యాక్చువల్గా మనకి శ్రీకృష్ణుడు యశోదామాతకి నోట్లోనే సమస్త విశ్వాన్ని చూపించారు. యశోదామాత శ్రీకృష్ణుడి యొక్క నోట్లో చూసినటువంటి విశ్వంలో తన్ను తాను కూడా చూసుకుంది. భగవంతుడి యొక్క నోట్లో చూపించినటువంటి విశ్వంలో తాను కూడా కనిపించింది తనకి. అది చూసి అప్పుడు అమ్మ కళ్ళు మూర్చిపోయింది. నేను ఎక్కడున్నాను, నీ నోట్లో కనిపిస్తున్నానేంటి, నీ ఈ విశ్వాలు మొత్తం నీలో ఎలా ఉన్నాయి అని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అంటే సమస్త విశ్వం భగవంతుడిలోనే ఉంది, సమస్త విశ్వంలో ఈయన ఉన్నాడు. అయితే చూస్తున్నటువంటిది బలి చక్రవర్తి, చూపిస్తున్నటువంటిది భగవానుడు. యాక్చువల్గా మాయావాదుల తత్వం ఎలా ఉంటుంది అంటే భగవంతుడు చెప్పినటువంటి కొన్ని మాటలను తీసుకొని, ఏది ఒకటి వచ్చేసి అహం సర్వస్వ ప్రభువ మత్తం సర్వా ప్రవర్తతే, అంటే సమస్తానికి నేనే మూలమునై ఉన్నాను. అలాంటి మూలమైనటువంటి నేను ఈ సమస్తంలో నేనున్నాను అని అంటే, ఇంకొక శ్లోకంలో భగవంతుడు నేను ఈ భౌతిక విశ్వంలో లేని, ఈ భౌతిక విశ్వానికి కూడా నేనే మూలమైనప్పటికీ ఈ భౌతిక విశ్వంలో నేను లేను అనేటువంటి విషయాన్ని. సో ఇలాంటి శ్లోకాలను తీసుకుని వాళ్ళు మాయావాద తత్వాన్ని చెప్తారు. భగవంతుడికి అస్తిత్వం లేదు, భగవంతుడు భౌతిక విశ్వంలో లేరు అంటున్నారు అని అంటే భగవంతుడికి అస్తిత్వం లేదు అనేటువంటిది చెప్తారు. సో కాబట్టి ఇంకా వాళ్ళ తత్వాలు ఎలా ఉంటాయంటే ఆత్మ వేరు భగవంతుడు వేరు కాదు, ఆత్మ భగవంతుడు ఒకటే అనేటువంటి విషయాలను కూడా చెప్తారు. అలా అయితే చూస్తున్నటువంటి బలి చక్రవర్తి వేరు, చూపిస్తున్నటువంటి భగవానుడు వేరు. అద్వైత సిద్ధాంతం కాదు ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ అంతా కూడా ద్వైతం జరుగుతుంది. ద్వైతం అంటే నువ్వు వేరు నేను వేరు, ద్వైతం అంటే భగవంతుడు వేరు నేను వేరు. నాకు భగవంతుడికి మధ్య రిలేషను ఒకటి అని చెప్పడం కాదు. నేను భగవంతుడు ఒకటి అని చెప్తే అద్వైతం, నేను భగవంతుడు వేరు అని చెప్తే అది ద్వైతం. ఇక్కడ బలి చక్రవర్తి భగవంతుల్లోనే ఉన్నారు కాబట్టి భగవంతుడు అయిపోయినట్లు కాదు. అంటే నాకు సంబంధించింది మొత్తం, నా శరీరంలో ఉన్నది మొత్తం నాదే. అలా అని నా ఒక చేయితి వేలును చూపించి ఇదే నేను అంటే అది కాదు. అలా అని చెయ్యి వేలు నేను లేకుండా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఒకే సమయంలో మనం రెండు ఒకటే రెండు వేరు వేరు అని అర్థం చేసుకోగలిగితే అది నిజమైనటువంటి సిద్ధాంతం. ఎలా ఎలా అంటే భగవంతుడు యొక్క అంశ అయినటువంటి బలి చక్రవర్తి భగవంతుడిలో భాగం కాబట్టి భగవంతుడి యొక్క గుణాలను పొంది ఉన్నారు. రెండు, భగవంతుడు సర్వం, బలి చక్రవర్తి సర్వం కాదు కాబట్టి భగవంతుడు వేరు బలి చక్రవర్తి వేరు. ఈ రెండింటిని వేరువేరుగా అర్థం చేసుకోగలగాలి. చూపించేటువంటి వ్యక్తి వేరు, చూసేటువంటి వ్యక్తి వేరు. చూసే వ్యక్తి చూపించే వ్యక్తిలో భాగమైనప్పుడు చూసే వ్యక్తి కూడా చూపించే వ్యక్తితో సమానమైనట్లు కాదు. ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అది అచింత్య భేద అభేద తత్వము. ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోకపోతే మాయావాద తత్వానికి బలైపోతాం మనం. మాయావాద తత్వానికి అంటే వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతాలు అవన్నీ కూడా మనల్ని ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడవు. భగవంతుడి గురించే తప్పు చెప్పి భగవంతుడి విషయంలో ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనంటే అది సాధ్యమయ్యేది కాదు. భగవంతుడు ఇక్కడ అపరాధం చేస్తూ భక్తిలో పురోగమించాలంటే అంతకంటే సాధ్యం కాదు. భగవంతుడు అనేటువంటి విషయాన్ని తత్వంతో అర్థం చేసుకోకుండా, భగవంతుడు
భగవంతుణ్ణి మనతో సమానం చేసేసి మనల్ని భగవంతుడు ఒకటే అనేటువంటి స్థాయిలో మనం భగవంతుడు ఇలా మారిపోవాలి అని అనుకునేటువంటి, ఐక్యమైపోవాలి అని అనుకునేటువంటి వాదనలతో చేసేటువంటి మాయావాద తత్వాలను మనం నమ్మినట్లయితే మనం భగవంతుడు అపరాధం చేస్తూ భక్తి చేస్తున్నట్లు, భగవంతుడికి తెలిసి సంబంధించినటువంటి తత్వాన్నే సరిగా అర్థం చేసుకోకుండా భగవంతుడితోటి మనం సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు. అలాంటి తత్వాలని, అలాంటి భక్తిని భగవంతుడు ప్రశంసించరు. భగవంతుడు పొందడం కాదు కదా, భగవంతుడు ఏడ మనం చేస్తున్నటువంటి అపరాధంతో మనము భగవద్ధామానికి పోవడం పక్కన పెట్టండి, మనం నరకాలకు వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి చైతన్య మహాప్రభు తెలియచేసినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, అతింత్యా భేద భేదాతత్వం, అద్వైతము కాదు ద్వైతము కాదు, అద్వైతము ద్వైతము రెండు చెప్పేటువంటి సిద్ధాంతం అది. దాని సరైనటువంటి ఉదాహరణలతో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 23 రమేష్ ప్రభు. రమేష్ ప్రభు హరే కృష్ణ. మహీంద్రాన్ పురుషస్య స జంఘమో జంఘయో. మహీంద్రాన్ పురుషస్య జంఘయో పతత్రిణో జానుని విశ్వమూర్తే. పతత్రిణో జానుని విశ్వమూర్తే పూర్వోర్గణం మారుతమింద్రసేనః. పూర్వోర్గణం మారుతమింద్రసేనః. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ కాల్ ప్లీజ్ యాక్సెప్ట్ మ్యామ్. ప్రభుజీ సన్ మాట్లాడి, ఇంద్ర పదవి అలంకరించి ఉన్న బలి చక్రవర్తి అటు పిమ్మట రసాతలము వంటి అధోలోకములను విరాట్ రూప పాదతలంపై గాంచెను. భగవానుని పాదముల యందు పృథ్వీని, పిక్కల యందు పర్వతములను, జానువుల యందు పక్షులను, ఊరువుల యందు వాయువులను అతడు చూచెను. శ్రీప్రభా జయ శ్రీప్రభా. భగవంతుని విరాట్ రూప దృష్ట విశ్వరచనము ఇచ్చట వర్ణితమైనది. విరాట్ రూప సాధ్యం విరాట్ రూప అధ్యయనము పాదతలము నుండి ఆరంభము. పాదతలమునకు పైన పాదములు, వాణిపైన కాలిపిక్కలు, వాణిపైన మోకాళ్ళు, వాణిపైన తొడలు, ఈ విధముగా విరాట్ రూప మందలి భాగములు ఒక్కొక్కటిగా వర్ణింపబడినవి. మోకాళ్ళు పక్షుల స్థానము కాగా దానికి పైన వాయువులు ఉన్నవి. పక్షులు పర్వతముల మీదుగా ఎగరగలవు. ఇక పక్షులకు పైన వివిధ రకములకు వాయువులు ఉన్నవి. హరే కృష్ణ. ఓకే, సో బలి చక్రవర్తి భగవంతుడి యొక్క విశ్వరూపం చూస్తున్నారు, అంటే విశ్వంలో ఉన్నటువంటి వివిధ భాగాలన్నీ భగవంతుడి యొక్క శరీరంలోనే కనిపిస్తున్నాయి. సో భగవంతుడి యొక్క పాదాల నుంచి పై వరకు చూస్తూ ఉంటే సమస్త విశ్వంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా భగవంతుడి యొక్క శరీరంలో భాగాల్లా కనిపిస్తున్నాయి. ఏ విధంగా అంటే విరాట్ రూపం యొక్క పాదాలలో ఏం చూస్తున్నారైనా రసాతలం లాంటి అధోలోకాలన్నీ చూస్తున్నారు, అంటే పాతాళ లోకాలు, రసాతలము, అలాతలము, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క పాదాల భాగంలో ఉన్నాయి. తర్వాత భగవాను పాదాల నుంచి భగవాను పాదముల యందు పృథ్విని, పిక్కల యందు పర్వతములను, జానుల యందు పక్షులను, ఉరువుల యందు వాయువులను అతను గాంచను. అంటే కొంచెం కొంచెం పైకి వెళ్తున్న కొద్దికి పర్వతాలు, పక్షులు, తర్వాత వాయువులు అన్ని కూడా భగవంతుడి యొక్క శరీరంలోనే కనిపిస్తూ ఉన్నాయి. అంటే భగవంతుడి శరీరానికి మించింది ఇంకేమీ లేదు. ఓకే, మొత్తం కూడా శరీరంలోనే ఉన్నాయి. నెక్స్ట్ 24 సత్యవతి మదరి. సంధ్యాం విభోర్వాససి గుహ్య ఐక్షత్. సంధ్యాం విభోర్వాససి గుహ్య ఐక్షత్. ప్రజాపతిం గగనే ఆత్మముఖ్యానం. ప్రజాపతిం గగనే ఆత్మముఖ్యానం. నాభ్యాం నభః కుక్షిషు సప్తసింధూన్. నాభ్యాం నభః కుక్షిషు సప్తసింధూన్. ఉరు క్రమర్యోరపి చక్షమాలాం. ఉరు క్రమస్యోరసి చక్షమాలాం.
రుక్మిణుడొక భగవానుని వస్త్రముల యందు సంచెను, గుహ్య ప్రదేశమున ప్రజాపతులను, కటి ప్రదేశమున అనుయాయులతో పాటు తనను, నాభి యందు ఆకాశమును, కుక్షి యందు సప్త సముద్రమును, వక్షస్థలమున నక్షత్ర సమూహమును బలి కాల్చెను. హరే కృష్ణ. ఇంకా విశ్వరూపంలో మిగిలినటువంటి భాగాల్లో ఏమేం కనిపిస్తున్నాయి బలి చక్రవర్తికి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే వస్త్రముల యందు సంధ్యను, గుహ్య ప్రదేశమున ప్రజాపతులను, కటి ప్రదేశమున అనుయాయులతో పాటు తనను, అనుయాయులతో పాటు తనను, కటి ప్రదేశం అంటే ఆయన కటి ప్రదేశం అంటే నడుము, నడుము భాగంలో తనను తాను కూడా చూసుకుంటున్నారు తన అనుయాయులతో పాటు. నాభి యందు ఆకాశమును, కుక్షి యందు సప్త సముద్రములను, వక్షస్థలమున నక్షత్ర సమూహమును బలి చూడగలిగారు. అంటే వక్షస్థలంలో ఆకాశం ఉంటుంది, అంటే భగవంతు అంటే సమస్త విశ్వంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలన్నీ కూడా భగవంతుడి యొక్క శరీరంలో ఎలా ఉన్నాయని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. సూర్యకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హృద్యంగ ధర్మం స్తనయోర్మురారే, హృద్యంగ ధర్మం స్తనయోర్మురారే, ఋతం చ సత్యం చ మనస్యధేందుం, ఋతం చ సత్యం చ మనస్యధేందుం, శ్రియం చ వక్షస్య రవిందహస్తం, శ్రియం చ వక్షస్య రవిందహస్తం, కంఠే చ సామాని సమస్తరేఫాన్, కంఠే చ సామాని సమస్తరేఫాన్, ఇంద్ర ప్రధానాన మరాన్ భుజేషు, ఇంద్ర ప్రధానాన మరేన్ భుజేషు, కర్ణయో కుకుభో ద్యౌశ్చ మూర్ధ్ని, తత్కర్ణయో కుకుభో ద్యౌశ్చ మూర్ధ్ని, కేశేషు మేఘాన్ శ్వసనం నాసికాయాం, కేశేషు మేఘా శ్వసనం నాసికాయా, ముక్ష్ణోశ్చ సూర్యం వదనే చ వహ్నిం, మక్ష్ణోశ్చ సూర్యం వదనే చ వహ్నిం, వాణ్యాం చ ఛందాంసి రసే జలేశం, వాణ్యాం చ ఛందాంసి రసే జలేశం, భ్రువోర్నిషేధం చ విధిం చ వక్షసు, భ్రువోర్నిషేధం చ విధిం చ పక్ష్మసు, అహశ్చ రాత్రిం చ పరస్య పుంసో, అహశ్చ రాత్రిం చ పరస్య పుంసో, మన్యుం బలాలే అధర ఏవ లోభం, మన్యుం లలాటే అధర ఏవ లోభం, స్పర్శే చ కామం నృపరేత సాంభః, స్పర్శే చ కామం నృపరేత సాంభః, పుష్టే త్వధర్మం క్రమణేషు యజ్ఞం, పుష్టే త్వధర్మం క్రమణేషు యజ్ఞం, ఛాయాసు మృత్యుం హసితే చ మాయాం, ఛాయాసు మృత్యుం హసితే చ మాయాం, తనూరుహేశ్వోష దిజాతయశ్చ, తానూరు యశ్వోష దిజాతయచ్చ, నదీశ్చ నాడీషు శిలానకేషు, నదీశ్చ నాడీషు శిలానకేషు, బుద్ధావజం దేవ గణాన్ ఋషీంశ్చ, బుద్ధావజం దేవ గణాన్ ఋషీంశ్చ, ప్రాణేషు గాత్రే స్థిరజంగమాని, ప్రాణేషు గాత్రే స్థిరజంగమాని, సర్వాణి భూతాని దదర్శ వీరః, సర్వాణి భూతాని దదర్శ వీరః. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, మురారి హృదయమున ధర్మమును స్థనములందు సత్యప్రియ వాక్కులను, మనస్సునందు చంద్రుణ్ణి, వక్షస్థలమున పద్మహస్త యోగ లక్ష్మీదేవిని, కంఠమున సమస్త వేదములను, శబ్దజాలమును భుజములను యందు ఇంద్రాది దేవతలను, కర్ణముల యందు సమస్త దిక్కులను, శిరమునందు ఊర్ధ్వలోకమును, కేశముల యందు మేఘములను, నాసిక యందు వాయువును, నేత్రముల యందు సూర్యుని, వదనమునందు అగ్నిని, అతడు గాంచను. ఆ దేవదేవుని వాకుల యందు ఛందస్సు, జిఫ యందు జలదేవతయగు వరుణదేవుడు, భ్రూయుగళమున
విధానము కనురెప్పల యందు రేయింభవలు కనులు తెరిచినప్పుడు పగలు మూసినప్పుడు రేయి లలాటమున క్రోధము అధరమున లోభము ఉండెను. రాజా అతని స్పర్శ యందు కామము రేతస్సునందు సమస్త జలములు పృష్ఠభాగమున అధర్మము అద్భుతము కర్మలలో లేదా అడుగులలో యజ్ఞము ఛాయందు మృత్యువు హాస్యమున మాయ రోగములందు ఔషధులు నాడుల యందు సమస్త నదులు నకముల యందు శిలలు బుద్ధి యందు బ్రహ్మాది దేవతలు ఋషిగణము సమస్త దేహమునందు ఇంద్రియముల యందు స్థావర జంగము జీవులు ఉండెను. బలిచక్రవర్తి ఈ విధముగా విరాట్ రూపమును సమస్తమును గాంచను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మీరు విశ్వరూపం మొత్తం వర్ణించేశారు. ఓకే, సో భగవంతుడి యొక్క శరీరంలో ఏ ఏ భాగంలో ఏమేమి ఉన్నాయి ఈ విశ్వంలో అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం అనేటువంటి జరుగుతుంది. చివరికి దేవతలతో సహా కూడా భగవంతుని యొక్క శరీరంలో భాగాలే అనేటువంటి విషయాన్ని చెప్తారు. శరీరంలో భాగాలన్నీ శరీరానికి ఏం చేస్తాయండి? శరీరంలో భాగాలన్నీ శరీరానికి సేవ చేస్తాయి. అట్లనే ఇక్కడ చూపించినవన్నీ కూడా దేవతలతో సహా శరీరానికి సేవ చేస్తాయి, అంటే భగవంతుడికి సేవ చేయబోతున్నారు. సో ఇదన్నమాట. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి అన్నీ కూడా నదులు, సముద్రాలు, తర్వాత జలము, ఇంకా ఏదైతే సూక్ష్మమైనటువంటి అంశాలైనటువంటి ధర్మము అధర్మము అన్నీ కూడా భగవంతుల్లోనే ఉన్నాయి. ఓకే, భగవంతుడికి బాహ్యంగా ఏది లేదు. బ్రహ్మాది దేవతలు ఋషిగణము అందరూ కూడా భగవంతుడి శరీరంలోనే ఉన్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం అనుపమ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. 30 సర్వాత్మనీదం భువనం నిరీక్ష సర్వాత్మనీదం భువనం నిరీక్ష సర్వేశురా కష్మల మా పురంగ సర్వేశురా కష్మల మా పురస్క సుదర్శనం చక్రమ సహ్య తేజో సుదర్శనం చక్రమ సహ్య తేజో ధనుశ్చ సాంఘం స్తనయితృ ఘోషం ధనుశ్చ సార స్తనయిత్ను ఘోషం. రాజా సమస్తమును గూడియున్నట్టి విరుద్రూపమును సహింపరాని తేజమును కలిగించడి అతని సుదర్శన చక్రమును గాంచి మేఘ గంభీర ధ్వనిని పోలిన ధనుష్టంకారమును వినినంతట బలిచక్రవర్తి అనుచరులగు అసురులు హృదయమున భేదమును సారీ హృదయమున ఖేదమును పొందిరి. ప్రభుజీ ఖేదమును ఇక్కడ ప్రభుజీ ఖేదము రైట్. ఓకే, సో సమస్తమును కూడి ఉన్నారు విరాట్ రూపంలో భగవంతుడు. సో భగవంతుడి యొక్క విరాట్ రూపం నుంచి వస్తున్నటువంటి తేజం సహించరానింతగా ఉంది. మనకి 11వ అధ్యాయంలో భగవంతుడి విరాట్ రూపం చూపించినప్పుడు భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి దేహ కాంతి ఎలా ఉంది అంటే, ఒకేసారి 1000 సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుల్లో కళ్ళు పెట్టి చూడడానికి మా వల్ల కాదు, చూస్తే మన కళ్ళు ఇంకేమీ చూడలేదు, అంత వెలుగుంటుంది. అలాంటిది భగవంతుడి శరీరం నుంచి వస్తున్నటువంటి కాంతి 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అలాంటి శరీరం కాంతిని కలిగి ఉన్నారు భగవంతుడు, సహింపరాని తేజం. ఆ తర్వాత అతని సుదర్శన చక్రము గాంచి మేఘ గంభీర ధ్వనిని పోలినటువంటి ధనుష్ఠంకారము విన్నంతట బలిచక్రవర్తి అనుచరులకు అసురులు హృదయం ఖేదమును ఉంది. ఎప్పుడైనా సరే బలిచక్రవర్తి భయపడలేదు, బలిచక్రవర్తి భయపడలేదు కానీ బలిచక్రవర్తి యొక్క అనుచరులైనటువంటి అసురులందరూ కూడా భయపడిపోయారు. భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూసి, భగవంతుడి యొక్క ఉగ్ర రూపాన్ని చూసి భక్తులు భయపడరు, కానీ భక్తులు కానిటువంటి వాళ్ళు భయపడతారు. ఏ విధంగా అయితే నరసింహ భగవానుడిగా భగవంతుడు అవతరించినప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి ఒళ్ళో కూర్చున్నారు, కానీ హిరణ్యకశిపుడు భయపడిపోయారు, వణికిపోయారు. అంటే భక్తులైనటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ఇలాంటి గంభీరమైనటువంటి ఇలాంటి రూపాలను చూసి ఏమీ భయపడరు. ఇలాంటి బలి చక్రవర్తి కూడా ఏం భయపడలేదు, కానీ బలి చక్రవర్తి యొక్క అనుచరులు మాత్రం భయపడిపోయారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాదు మాతాజీ 30 శ్లోకాలు కంప్లీట్ చేశాము. 31వ శ్లోకం నుంచి రేపు చూద్దాం భగవంతుడి యొక్క విశ్వరూపం గురించి వర్ణన చేస్తున్నారు. 30వ శ్లోకం నుంచి చూస్తే మనకి భగవంతుడి యొక్క వెపన్స్ రెండు ఏం చెప్పారు ఈరోజు, సుదర్శన చక్రము రెండు, సుదర్శన చక్రంతో పాటు ధనుష్టంకారం, రెండు వెపన్స్ చెప్పారు. తర్వాత ఇంకా కొన్ని వెపన్స్ గురించి కూడా చెప్తారు, అదేంటో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. అంటే
భగవంతుడి చేతిలో పట్టుకుంటారు కదండి అన్ని ఆయుధాలు, శంఖము, చక్రము, గద, పద్మము, అన్ని ఆయుధాలు, ఆ వాటన్నిటి గురించి కూడా వర్ణన ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. మిగిలింది రేపు చూద్దాం మాతాజీ, వీలైతే కనుక రేపు కంప్లీట్ చేద్దాం బలి చక్రవర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న సందేహం, అది విరాట్ రూపము ఇక్కడ చూపించింది భగవద్ సారీ కురుక్షేత్రాన్ని చూపించింది ఒకటేనా ప్రభుజీ? విరాట్ రూపంలో ఒకటే, కానీ విరాట్ రూపంలో చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఆ వేరియేషన్స్ అన్ని అక్కడ చూపించారు. అంటే విరాట్ రూపం కాలరూపంగా మారడం, భయంకరమైన కాలరూపంగా మారడం, అవన్నీ అక్కడ చూపించారు, అది ఇక్కడ చూపారు సందర్భాన్ని బట్టి. అంటే అర్జునుడికి చూపించినటువంటి విరాట్ రూపం అనేటువంటిది అది ఇంకా అన్నిటికంటే హైయెస్ట్, అంతకు మించిన విరాట్ రూపం ఇంకా లేదు. ఇప్పుడు ఇక్కడ చూపించింది ఇంకొంచెం తక్కువే, కేవలం విరాట్ రూపమే చూపించాలని కాలరూపం చూపించలేదు.